సప్తమోక్ష పురాణాలలో అయోధ్య నగరం యొక్క ప్రాముఖ్యత ఏంటి? దేవతలే నిర్మించినటువంటి నగరంగా దీన్ని పేర్కొంటారు ఎందుకని? అయోధ్య అనగానే ఎవరైనా ఇలా రెండు చేతులు జోడించి నమస్కరించే కాలం ఇది. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆలయం అయోధ్యలో మనం దర్శనం చేసుకోబోతున్నాం. రాముడు వెలిసిన దివ్యధామం ఇది. ఆసీద్ అయోధ్య నగరీ దేశే కోసలనామని. కోసల అనే దేశములలో అయోధ్య అనే నగరం. ఆ నగరానికి మహారాజు దశరథుడు, ఆయనకు మువ్వురు భార్యలు, నలుగురు కుమారులు అంటూ బాలరామాయణం ఆరంభం అయ్యేది. అలాంటి ఆ అయోధ్య నగరాన్ని సప్తపురాలలో ఒకటిగా ఆర్ష విజ్ఞానం మనకు అందించింది. ఏమిటి ఆ సప్తపురాలు? అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా అంటూ చిన్ననాటనే సనాతన భారతీయంలో ఆర్ష వైజ్ఞానిక పరంపరలలో ప్రతి ఇంట బాలబాలికలకు పెద్దలు ఈ శ్లోకాన్ని కంఠోపాఠం వేయించేటటువంటి వారు. ఏడు నగరాలేవి అయోధ్య, మధుర, అలాగే వారణాసి, కాంచి, పురి, ద్వారక. ఈ క్షేత్రాలలో అయోధ్య ముందుగా ఉంది, మధుర కూడా మధ్యలో వస్తుంది. అయోధ్య, మధుర, మాయ ఇలా చెప్పుకుంటే ఇందులో అయోధ్య ముందుగా ఉన్నది. ఎందుకని ముందుగా? ఈ ప్రత్యేకతను మనం తెలుగు కవులలో గమనిస్తే అందులో పింగళి సురనామాత్యుడు కళాపూర్ణోదయం అనే కావ్యంలో రసవత్తరంగా, రసరమ్యకంగా బోధించాడు, సూక్ష్మంగా సూచించి వదిలివేశాడు. ఎలా అంటే అందులో మణిస్తంభుడు, మణికంధరుడు అనే పాత్రల ద్వారా మన దేశంలో ఉండే వివిధ పుణ్యక్షేత్రాలను వర్ణిస్తూ ఆ మణికంధరుడు నారదుని ప్రోద్బలం మేరకు అనేక దేశాలు, అనేక పురాలు సంచారం చేస్తూ అయోధ్యకు వెళతాడు, నమస్కరిస్తాడు, అన్ని చోట్ల చూస్తాడు, నమస్కరిస్తాడు. కానీ ఎక్కడైతే ఆ వారధి నిర్మింపబడిందో అక్కడ ఆగగానే మళ్ళీ ఆ మహానుభావుడికి అయోధ్య జ్ఞాపకం వస్తుంది. ఇది కదా నేను వెళ్ళవలసిన క్షేత్రం. ఈ మధ్యలో అనేక క్షేత్రాలు. రామేశ్వరం చోటకి వెళ్ళగానే అయోధ్య జ్ఞాపకం రావడంతో ఒక్కసారి శ్రీరామాయణం అంతా కూడా ఆ మణికంధరుడు స్తోత్రం చేసి రామనామం కంటే వేరే మార్గం లేదు అంటూ అయోధ్యను స్మరించుకుంటాడు. అయోధ్య అంటే ఓడింపరానటువంటిది అని అర్థం. ఎటువంటి యోధులు కూడా ఈ నగరమును ఓడించలేరు. ఈ దేహాన్ని మనం అయోధ్యగా మార్చుకోవాలి అంటే, ఈ దేహాన్ని మనం ఎవరు కూడా ఓడించలేనట్లుగా మార్చుకోవాలి అంటే, మనం ఏ రోగం కూడా మన దేహంలో చేరకుండా ఉండాలి అంటే, మనం రామనామాన్ని స్మరించాలి. ప్రపంచానికి కేంద్రం భారతదేశం, భారతదేశానికి కేంద్రం ఇప్పుడు అయోధ్య. ఇది అయోధ్య, ఇందుకే అయోధ్య. అందరం అయోధ్య చేరాలి, అందరం మనం రామనామస్మరణ చెయ్యాలి. అయోధ్య, మధుర ఇలా ఈ క్షేత్రాలలో వివిధ దేవతాకంగా ఆలయాలు, కథలు, కథనాలు, నియమాలు అనేకం ఉన్నప్పటికీ అయోధ్యకు సంబంధించి ఏ నియమము లేదు. కాశీకి వెళితే అభిషేకం చేయాలి, మధురకి వెళితే కృష్ణస్మరణ చేయాలి, కంచికి వెళితే శివాభిషేకం నిర్వహించాలి. ఇలా ఆయా క్షేత్రాలలో ఆ అయోధ్యలో ఏముంది? రామనామ జపం చెయ్యాలి. అందుకే అది మొదట ఈ కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి. అయోధ్య అనగానే మనకు యోధింపురా అన్నటువంటి ఈ నగరంలో, భేదింపురా అన్నటువంటి ఈ నగరంలో ఏ శక్తి ఉంది? శబ్దబ్రహ్మము ఉన్నది. ఆ శబ్దబ్రహ్మము రామనామము. కూర్చున్న చోట ఎవరికి వారు ఈ దేహమే అయోధ్య అనుకునవచ్చును. ఇందులో ఉండే ఆ ఆత్మశక్తియే రాముడు, ప్రాణరాముడు, ఆత్మారాముడు అనుకోవచ్చును. కనుక అయోధ్య ముందు. ఇది నేపథ్యం.